హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రింతస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు నేను వేస్ట్ మెటీరియల్తో, అంటే వాటర్ క్యాన్ క్యాప్స్ ఉంటాయి కదండి, వాటితో నేను వాల్ హ్యాంగింగ్ అనేది తయారు చేయబోతున్నాను. అందుకు కావాల్సినవి ఏంటో ఐటమ్స్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మనకి అందుకు మెయిన్ అండి సీజర్ కావాలి. సీజర్, థ్రెడ్, బిగ్ సైజ్ పూసలు, స్మాల్ సైజ్, ఫ్యాబ్రిక్ గ్లూ, నెక్స్ట్ ప్లాస్టిక్ మిర్రర్స్, ఊల్ అండి. ఇవి మీ కలర్ కాంబినేషన్ బట్టి, మీరు ఇవే కాదు ఏ కలర్స్ అయినా టూ కలర్స్ తీసుకోవాలి, మీ ఇష్టం. నేను పింక్ అండ్ గ్రీన్ తీసుకున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సిన వాటర్ బాటిల్ క్యాప్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు నేను ఎలా వాల్ హ్యాంగింగ్ తయారు చేయబోతున్నానో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ వాటర్ క్యాప్ ఉంది కదండి, ఇది కొంచెం ఎలా ఉందంటే కొంచెం లావుగా ఉంది. ఇది మనం గోడకి ఇలా తగిలించినా ఏమవుతుందంటే ఇది ఎత్తుగా కనపడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ కింద బేస్ వరకు కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఈ పార్ట్ దగ్గర నుంచి కట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కట్టింగ్ మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. తీసేయాలి. ఇది చూసారు కదా ఇప్పుడు ఎలా ఉందంటే క్యాప్ బాగుంది. ఈ సైజు ఉండాలి. కింద బేస్ అనేది మనం కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత మనం వాల్ హ్యాంగింగ్ చేయాలంటే మనం థ్రెడ్ అల్లాలి కదా, మనకి ఇక్కడ హోల్ పెట్టుకోవాలన్నమాట. ఈ బేస్ ఉంది కదా, ఈ రౌండ్ మొత్తం మనం కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకుంటే మనం ఊల్ అనేది అల్లడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇలా కట్ చేసేసాను, చూసారు కదా. ఈ బేస్ అనేది ఈ లోపల మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఊలు అల్లాలన్నమాట. ఎలా అల్లాలో, ఇది ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం పింక్ కలర్ అనేది అల్లుదాము. అందులో నుంచి మీరు ఎంతవరకు అయితే అల్లగలరో అంత థ్రెడ్ అనేది తీసుకోండి. ఈ థ్రెడ్ తీసుకున్నారు కదా, మీరు ఎంతైతే అల్లగలరో, అంటే మీరు ఎక్కువ తీసుకోకండి ఎందుకంటే చిక్కు పడిపోతుంది, కొంచెం చిన్న సైజులో కట్ చేసుకోండి. ఏం చేయాలంటే ఫస్ట్ ఈ థ్రెడ్ని కింద నుంచి పైకి తీసుకురావాలి. పైకి తీసుకొచ్చి ఇక్కడ మూడి వేయాలి. ఇక్కడ మనం ట్యాక్ చేసుకోవాలి. అల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఒక ముడి వేసుకోవాలన్నమాట. ఇలా గట్టిగా ఉండడం కోసం ఇంకొకసారి మళ్ళీ ఇందులో నుంచి పొనిచ్చి ట్యాక్ చేసుకుందాం. ఇలా ముడి వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఎలా అల్లాలి చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ట్యాగ్ వేసుకున్నాం, దీన్ని ఇలా ఉంచండి. ఈ ట్యాగ్ వేసుకున్నాం కదా, దీన్ని ఈ కింద నుంచి పైకి పొనిచ్చి పక్కకి వేసి ఇటు నుంచి దీని కింద నుంచి దీన్ని లాగాలి. ఇలా లాగితే ఏమవుతుందండి, మీకు ఇక్కడ ముడి పడుతుంది. మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఈ కింద నుంచి పైకి తీసుకోవాలండి ఈ థ్రెడ్. దీన్ని పక్కకు పెట్టుకొని ఇది ఉంది కదా, దీన్ని పైకి లేపి ఈ కింద ఉన్న దాన్ని ఇలా లాగాలి.
లాగితే ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ మనకి ఇలా గట్టిగా లాక్కుంటే ఇక్కడ కింద మనకి ముళ్ళులాగా ఇలా పడుతూ ఉంటాయి అన్నమాట. ఇలా సేమ్ ఇది మొత్తం అల్లేసుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నాను, ఈ పార్ట్ ఉంది కదండి చివరి పార్ట్, ఈ చివరి పార్ట్ని ఈ హోల్లో నుంచి పైకి తీసుకురావాలి. ఇలా లాగి ఇలా పక్కకు పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఈ లోపల ఉంది కదా, దీన్ని వెనక్కి లాగి ఈ పక్కనున్న థ్రెడ్ని వెనక్కి లాగేసేయండి. అంతే అండి, మీకు నాట్ అనేది ఇక్కడ పడిపోతుంది ముడిలాగా, దాన్ని గట్టిగా మీరు లాగేసేయండి. చూసారు కదా ఇక్కడ బేస్, ఇక్కడ ముళ్ళలాగా వస్తున్నాయి. మళ్ళీ చూపిస్తాను మీకు అర్థమయ్యేలాగా. ఈ హోల్ ఉంది కదా, కింద నుంచి ఈ థ్రెడ్ అనేది పైకి లాగి దీన్ని పక్క పెట్టుకొని ఈ థ్రెడ్ పైకెత్తి ఈ కింద ఉన్నది లాగేసేయాలి వెనక్కి. వెనక్కి లాగితే ఏమవుతుందంటే ఇక్కడ ట్యాగ్ అనేది మనకి ఏర్పడుతుంది. ఇలా మొత్తం అల్లాలన్నమాట. సేమ్ అంతేనండి, నేను అల్లేస్తాను, మీకు చూపించాను కదా కింద నుంచి పైకి లాగాలి, పక్కన వేసుకొని ఆ కింద ఉన్న థ్రెడ్ని ఇలా లాగేసేయాలి. చాలా ఈజీ అండి. అంతే, ఇక్కడ మీరు టైట్గా లాగేసేయాలి. కావాలంటే మీరు ఇలా ట్యాగ్ లాక్కకుండా డైరెక్ట్గా అల్లేసేవచ్చు, కానీ ఇలా ట్యాగ్ లాగా అల్లితే ఏమవుతుందంటే మనకి గట్టిగా ఉంటుంది, చూడడానికి కూడా కింద అంచులాగా వచ్చి చాలా బాగుంటుంది అన్నమాట. అలా మీకు అర్థమైంది కదా, ఇంకా నేను అల్లేస్తున్నాను. మీరు ఈ థ్రెడ్ అనేది ఎక్కువ పెట్టుకోకండి, ఎందుకంటే మనకి అల్లేటప్పుడు ఇది చిక్కు పడిపోతుంది. కింద నుంచి పైకి పక్కకు వేసి పక్కనున్న థ్రెడ్ లాగేసేయాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తా చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇలా అల్లుకుంటూ మొత్తం వెళ్ళిపోతే ఇక్కడ మనకి కింద బేస్ అనేది ఇలా ఈ చక్కగా అంచులాగా వస్తుందన్నమాట. ఇలా అల్లాలి, నేను అల్లింది ఉంది చూపిస్తాను మీకు సేమ్ ఇలాగే. చెప్పాను కదా నేను పింక్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నానని, సేమ్ అలాగే అండి. అల్లిన తర్వాత ఇలా ఉంటుంది మనకి, కింద ఇలా వస్తుంది, పైన వచ్చేసరికి ఇలా వస్తుంది అంచు. చూసారు కదా, థ్రెడ్ సరిపోతే మళ్ళీ మనం థ్రెడ్ ఇక్కడ ట్యాగ్ చేసుకొని మళ్ళీ అల్లేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎలాగో చూపిస్తాను మీకు చూడండి. మనం ఇలా అల్లుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి థ్రెడ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ నాట్ వేసేసుకోవాలి. ఎలాగో చూపిస్తాను, ఇంతవరకు థ్రెడ్ అయిపోయింది అనుకోండి మంది, ఇక్కడ ముడివేసేసుకొని ఇలా ముడివేసేసాం కదా, ముడివేసిన దాన్ని ఇంతవరకు కట్ చేసేయండి. థ్రెడ్ మనం అల్లుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో అయిపోతే కనుక ఏం చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ ముడివేసేసాం కదా, ముడివేసిన తర్వాత మీ మళ్ళీ కొత్త థ్రెడ్ తీసుకుంటాం కదా, సేమ్ ఇందాకలాగే మళ్ళీ ఇక్కడ నాట్ వేసుకోవాలండి. ఇక్కడ ఒక ముడివేసుకోవాలి, అంతే ఈజీగా. సేమ్ ఇందాకలాగే ముడివేసుకొని, ఎందుకంటే మనకి ఊడిపోకుండా గట్టిగా ఉండాలి కాబట్టి రెండు సార్లు వేస్తున్నాను నేను. మిగతా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయాలి. కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట ఇక్కడ నుంచి. ఇందాక ఎలా అయితే చెప్పానో సేమ్ అలాగే కింద నుంచి పైకి లాగాలి. పైకి లాగిన తర్వాత ఈ లోపలికి వెళ్ళిన థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని వెనక్కి ఇలా పైకి పట్టుకొని లేకపోతే పక్కనదాన్ని కిందికి లాగేసండి ఇలా. అంతే అండి, సేమ్ ఇలాగే మొత్తం అల్లేయాలి. ఇలా అల్లినవి ఇవి. మనం చెప్పాం కదా టూ కలర్స్ ఇలా అల్లుకోవాలండి. ఇలా అల్లుకున్న వాటిని ఇప్పుడు వాల్ హ్యాంగింగ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు వీటితో వాల్ హ్యాంగింగ్ అనేది ఎలా తయారు చేయాలో, అసలు ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తాను. ఇవి ఉన్నాయి కదండి, వీటిని మనం ఫస్ట్ ఒక 3 పెట్టుకోవాలి.
నెక్స్ట్ త్రీ, త్రీ కదా టూ, ఇక్కడ ఉంది కదా ఈ పింక్ ప్లేస్లో గ్రీన్, త్రీ టూ వన్ అన్నమాట. ఇలానే పెట్టుకోవాలని లేదు, మీ ఇష్టం, మీ ఐడియా ప్రకారం. ఇలా కాకుండా వేరే మోడల్లో కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ మనం టూ పెట్టుకోవాలి, వన్ పెట్టుకుందాం. ఇప్పుడు చూసారు కదా ఇది ఒక డైమండ్ షేప్లో ఉంది. డైమండ్ షేప్లో ఉంది కదా, ఇక్కడ 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 వచ్చేసరికి మనం గ్రీన్ యూజ్ చేసాం, ఇటు త్రీ, ఇటు త్రీ వచ్చేసరికి పింక్ యూజ్ చేసాం. ఇలా కాకపోయినా మీ ఐడియా ప్రకారం వేరే మోడల్లో కూడా చేసుకోవచ్చు. మనం ఇలా కాకుండా ఈ లాస్ట్ది ఫస్ట్ ఉన్న తీసేసి ఇలా ఒక ఫ్లవర్ లాగా ఇలా కూడా మనం వాల్ హ్యాంగింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ ఏదైనా కుర్చీలాగా మంచిలా పెట్టేసి ఇంతవరకే ఉంచి చేయొచ్చు, లేకపోతే నేను చెప్పిన మోడల్లో ఇలా ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం వీటిని స్టిక్ అంటే యాడ్ చేసుకుందాం, థ్రెడ్ యూస్ చేయాలని చెప్పాను కదా. ఇప్పుడు దీన్ని మనం దీనికి దీనికి జాయింట్ వేసుకుంటూ ఇలా కుట్టుకుందాం. ఎలా కుట్టాలో ఇప్పుడు నేను వీటిని చూపిస్తాను. ఇప్పుడు ఈ నీడిల్ సహాయంతో మనం దారం అనేది, ఇది కూడా ఎక్కువ పెట్టుకోకూడదండి. ఈ థ్రెడ్ ఉంది కదా, ఇది ఎక్కువ తీసుకోకూడదండి. మనం చిన్నగా తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటేమంటే చిక్కుపడిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇది తీసుకొని ఫస్ట్ ఇలా రెండు పింక్ కలర్ తీసుకొని ఇలా పట్టుకొని ఈ నీడిల్ని ఈ పాట్లో గుచ్చుకొని తర్వాత దీని నుంచి ఇలా ఈ రెండు కలిసిలాగా ఇలా లాగాలి. నెక్స్ట్ మళ్ళీ అలాగే ఈ క్యాప్ నుంచి ఈ క్యాప్కి, మనం క్యాప్స్ అల్లాం కదా ఆ క్యాప్, ఈ క్యాప్ నుంచి దీనికి మళ్ళీ సేమ్ అలాగే ట్యాక్ చేసుకోవాలి. చూస్తారు కదా అలా ఇలా గట్టిగా అంటే కొంచెం టైట్గా చేసుకోవాలి, ఎందుకంటే అది లూజ్ లూజ్గా ఉంటే మన హ్యాంగింగ్ అనేది అంత నీట్గా ఉండదు. టైట్గా మూడు వేసుకోవాలి. ఇలా టైట్గా అండి, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇటు వరకు ఇంతవరకు ఈ పార్ట్ వర్క్ మనం టైట్గా చేసుకోవాలి. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇంతవరకు, ఎందుకంటే ఇలా ఉంటే ఇలా ఊగులాడకుండా లూజు కాలేకుండా ఇదేమవుతుందంటే టైట్గా ఉంటుంది. ఇలా మొత్తము ఈ రెండింటిని తర్వాత త్రీ టూ వన్ అలా మనం ట్యాగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా అల్లిన తర్వాత దీనికి ఈ గ్రీన్ది ఇక్కడ పెట్టి దీన్ని కూడా ఇలాగే జాయింట్ చేసుకోవాలి. ఈ రెండు ఇలా మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఎలా అయితే ఇలా కుట్టుకున్నామో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఇక్కడ దీన్ని దీనికి సపోర్ట్గా ఇక్కడ దీనికి ఈ రెండు జాయింట్ చేయాలి, ఇక్కడ ఈ రెండు జాయింట్ చేయాలి. అలా కుట్టుకోవాలి మనం ఇప్పుడు. దీన్ని కూడా కలిపి ఇలా కుట్టేద్దాం. మీరు దారం ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి చిక్కుబడిపోతుందండి.
అలా లేకుండా చక్కగా సింపుల్గా ఈజీగా కొంచెమే పెట్టుకోండి, మీకు ఇది కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది, సెకండ్ 2 అయిపోయినాయి, థర్డ్ 3 అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 2 యాడ్ చేసుకోవాలి. సేమ్ వీటిని కూడా సేమ్ వీటిలాగే స్టిక్ చేసేసుకోవాలి. దీనికి ఇక్కడ 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 ఈ రెండింటిని కూడా మనం సేమ్ వాటిలాగే జాయిన్ చేసేసుకుందాం. ఈ రెండు కూడా స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కూడా దీనికి కలిపి యాడ్ చేసి కుట్టేసేయాలి. అంతే, మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీన్ని కుట్ చేసి మొత్తం రెడీ అయిపోయింది మన వాల్ హ్యాంగ్. మొత్తం అంటే మొత్తం కాదు, ఇలా స్టిచ్ చేయడం అనేది అయిపోయింది. వెనక పట్టు చూసారు కదా ఈ ముందు. ఇప్పుడు దీన్ని మనం డెకరేట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఇవి కనపడకుండా మనం ఈ ప్లాస్టిక్ మిర్రర్స్తో అక్కడ కవర్ చేసేద్దాం, అంటించేద్దాం. ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను, ఫ్యాబ్రిక్ గ్లూ. చూసారు కదా, ఇలా మొత్తం మనం ఈ మిర్రర్స్ అనేవి అంటించేసుకోవాలి, అంటే స్టిచ్ చేసేసుకోవాలి గమ్ ద్వారా. ఇప్పుడు మళ్ళీ గ్లూతో ఈ మిర్రర్ చుట్టూ మళ్ళీ గ్లూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఇవి చిన్నవి స్మాల్ పూసులు ఉన్నాయి కదా, అవి ఇక్కడ అంటించేసుకోవాలన్నమాట. ఇలా సేమ్ ఇలా మిగతా మొత్తం చివరి వరకు సేమ్ ఇలాగే మిగతా అన్నీ కూడా అలా అంటించేస్తాం. మనం గమ్ముతో చుట్టూ ఈ స్మాల్ పూసలు అనేవి అంటించేసుకున్నాం. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది, చూసారు కదా. ఇప్పుడు కింద మనం ఇక్కడ హ్యాంగింగ్ అంటే దీనికి ఒక టాసిల్స్ అనేది ఏర్పాటు చేసుకుందాం. ఇక్కడ అది ఎలాగో చూపిస్తాను మీకు, అంటే కుచ్చులాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా ఇలా పట్టుకొని ఇలా
ఇలా తీసుకొని ఇలా ఉంది కదండి, ఇలా క్లోజ్ చేసి ఇక్కడ మనం ముడి వేసుకుందాం, ట్యాగ్ చేసుకుందాము. ఇక్కడ దీన్ని ముడి వేసేసుకోవాలి. ఈ అల్లింది ఉంది కదా, దీన్ని ఇక్కడ కట్ చేసుకుందాం. ఇవి కింద మనం సమానంగా ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకుందాం. కింద మన కుచ్చు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. ఈ టాసిల్స్ ఉంది కదా, ఈ కుచ్చు, దీన్ని ఈ బ్లాక్ థ్రెడ్ ఉంది కదా, ఈ నీడిల్ని లోపల నుంచి పైకి రానివ్వాలి. ఇలా ఇప్పుడు ఈ నీడిల్కి ముందు స్మాల్ సైజ్ పూస్ అనేది ఎక్కించుకొని తర్వాత ఈ బిగ్ సైజ్ పూస్ అనేది దీనికి వేసుకోవాలి. ఇలా రెండు బిగ్ సైజ్ పూసలు మనం వేసుకొని దీనికి జాయిన్ చేద్దాం. ఇలా కిందకి లాగవాలి. మళ్ళీ వెనక నుంచి మళ్ళీ కిందకి లాగాలి. కింద వైపు అంటే డౌన్కి ఇలా కింద నుంచి ఒకసారి పైకి పక్కన కూడా వేసుకొని, ఎందుకంటే కొంచెం టైట్ అనేది ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఇటువైపు ఉంచుకొని వెనక వైపు నుంచి తీసి ఇక్కడ మనం ముడి వేసుకుందాం. ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని సిజర్తో కట్ చేసుకుందాం. అంతేనండి, మన వాల్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయింది. హ్యాంగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఇక్కడ మనం థ్రెడ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇక్కడ హ్యాంగింగ్ లాగా ఇక్కడ కుట్టుకోవాలన్నమాట. అంతే
మన వాల్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది. మన వాల్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇంట్లో ఈజీగా సింపుల్గా చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుందండి. బయట అయితే ఇవి చాలా చాలా రేటుకు అమ్ముతారు. ఇవి మన చేతులతో చేసింది కాబట్టి మన చేతులతో చేసుకున్నాం కాబట్టి ఆ హ్యాపీ అనేది ఉంటుంది. బయట కొన్న వాటికన్నా ఇంట్లో ఇలా చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇవి ఈజీగా చేసుకోవచ్చు. ఇవి వేస్ట్గా పడేస్తాం మనం అసలు బాటిల్ క్యాప్స్ అనేది. వాటితోనే వాల్ హ్యాంగింగ్ చూసారా, చాలా సింపుల్గా చాలా అందంగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను మీకు ఎలా ఉందో. మీకు కనుక ఈ వాల్ హ్యాంగింగ్ అనేది నచ్చితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి నా వీడియోస్ అనేవి షేర్ చేయండి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో కనుక చూస్తే మీకు క్లియర్గా నేను ఈ వాల్ హ్యాంగింగ్ ఎలా తయారు చేశానో మీకు అర్థమవుతుంది. ప్లీజ్ మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.